నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ముగ్గు వేయటం ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే అంతా అదృష్టమే ఆడవాళ్ళకి. ముగ్గు వేయటం అనే సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉంది. సంక్రాంతి, బతుకమ్మ వంటి పర్వదినాల్లో వీటి యొక్క ప్రత్యేకత తెలిసిందే. అయితే ముగ్గు వేయటంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. అప్పుడే ముగ్గు వేయటంలో కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతాం. ముగ్గులు వేయటం వెనక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు కూడా దాగున్నాయి. ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి ముందు కానీ ఇంటి లోపల కానీ ఎంతో అందంగా అలంకరించే పద్ధతి. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలీ అని పిలుస్తారు. ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్లను కానీ శుద్ధ ముక్కలను కానీ తడిపి వేస్తారు. ప్రస్తుత కాలంలో అయితే ఇంటి బయటకి బదులు ఇంటి లోపలి ముగ్గుల రూపంలో కాకుండా పెయింట్ రూపంలో వేస్తున్నారు. ఇక వీటిని రోజు మార్చి రోజు వేసుకోనవసరం లేకుండా ఉంటాయి. ఇలా ఈ మధ్య వీటికి సంబంధించిన కొత్త కొత్త రకాల ముగ్గు డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా వెనుకటి రోజుల్లో లాగా ముగ్గు వేయటంలో కళ తప్పిందని చెప్పవచ్చు. కానీ ముగ్గు వేయటం వెనక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ముగ్గు వేయటం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది. వంగి లేవటం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని, అందుకే రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం మన పూర్వీకులు తీసుకొచ్చారు. మరి ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ముగ్గు వేయటంలో ప్రయోజనాలు, వాటి ఫలితాలు. ముగ్గు వేశాక అడ్డగీతలు వేయటం వల్ల అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని సూచిస్తుంది. కాబట్టి పండుగల సమయంలో ఖచ్చితంగా వేయాలి. ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు వేయటం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళదని శాస్త్రం చెబుతుంది. గడప, గేటు ముందు ముగ్గు వేయాలి. ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగు వైపులా అడ్డగీతలు వేయాలి. రోజు ముగ్గు వేయలేక పెయింట్ ముగ్గు వేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. రోజు ముగ్గు పెడితేనే మంచిది. పూర్వంలో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ముగ్గు లేని ఇంట్లో భిక్ష అడిగేవాళ్ళు కాదట. ముగ్గు లేదంటే అశుభం జరిగిందని భావించేవాళ్ళట. ఆలయాల్లో అమ్మవారి ముందు, మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి చెట్టు దగ్గర అష్టదల పద్మ ముగ్గు వేసి పూజ చెయ్యాలి. అమ్మవారి పూజ చేసేటప్పుడు విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి చుట్టూ 2 గీతలు వేయాలి. పద్మం ముగ్గు వేయటం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరకుండా అరికడతాయి. కాబట్టి ముగ్గులు తొక్కరాదు. నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు దరిచేరకుండా చూస్తుంది. ఇతర రాష్ట్రాల్లో దీని ప్రత్యేకత. మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇళ్ల తలుపులపై రంగోలీ గీస్తారు. తద్వారా దుష్టశక్తులు తిప్పికొట్టవచ్చని నమ్ముతారు. కేరళలోని ఓణం పండుగ సందర్భంగా వేడుకల యొక్క ప్రతి 10 రోజులలో ప్రతిదానికి పువ్వులు వేస్తారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో ముగ్గు లేదా రంగోలీ లేదా కోలం ప్రతిరోజు గీస్తారు. రాజస్థాన్లోని మందలను గోడలపై చిత్రించారు. వివిధ పండుగలు, ప్రధాన పండుగలు, ఋతువులు ఆధారంగా వర్గీకరించవచ్చు. దాని పరిమాణాన్ని బట్టి వివిధ ఆకృతులను కూడా పంచుకోవచ్చు. మధ్య భారతదేశంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ రంగోలీని చౌక్ అని పిలుస్తారు. సాధారణంగా ఇల్లు లేదా మరేదైనా భవనం ప్రవేశ ద్వారం వద్ద గీస్తారు. ఎండిన బియ్యపిండి లేదా ఇతర రకాల తెల్ల దుమ్ము పొడి ముగ్గురాయిని గీయటానికి ఉపయోగిస్తారు. అనేక సాంప్రదాయిక నమూనాలు ఉన్నప్పటికీ దానిని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతను బట్టి కుటుంబంలో అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తారు. చూశారు కదండి ముగ్గు వేయటం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.